నడివయసులో ఉన్న ఓ మహిళ తాను ఒక నవ్వధుగా ఓ యువకుని నమ్మించింది. పెళ్లి చేసుకుందామని నమ్మ పలికింది. తన కుమార్తెలను స్నేహితురాలుగా చెప్పుకొచ్చింది. గత ఏడాదిగా అవసరాల పేరిట ఆ యువకుడు నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ తతంగమంతా ఫోన్లోనే నడిపించింది. తీరా యువకుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి ఫోన్ నెంబర్ను బ్లాక్లో పెట్టింది. మోసపోయినని భావించిన సదరు యువకుడు కోర్టును ఆశ్రయించాడు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ ఉమ్మడి మండలానికి చెందిన ఓ యువకుడు వివాహం కోసం ఓ మ్యాట్రిమోనీని ఆశ్రయించాడు. తన ఫోటోలతో కూడిన వివరాలను అందించాడు. అక్కడే ఆ యువకుడు ఫోన్ నెంబర్ను గుర్తించిన స్వాతి అనే మహిళ ఒక వ్యూహం పన్నింది. సదరు యువకుడి నుంచి భారీ మొత్తంలో వసూలు చేయాలని భావించింది. తానే ఒక వధువుగా ఫోన్లో పరిచయం చేసుకుంది. ఇద్దరి అభిప్రాయాలు కుదరడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే స్వాతి ఆపదలో ఉన్నానని ఒకసారి, అనారోగ్యంతో ఉన్నానని మరోసారి, అవసరాల పేరిట ఇంకోసారి ఇలా ఆ యువకుడి నుంచి 4 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. తీరా ఇప్పుడు ఆ యువకుడు పెళ్లి కోసం పట్టుబడగా ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసింది. దీంతో బాధిత యువకుడు స్వాతి గురించి ఆరా తీశాడు. బయర్లు గమ్మే నిజాలు తెలుసుకున్నాడు. ఈ మొత్తం మోసం వ్యవహారంలో ఇద్దరు కుమార్తెలతో పాటు భర్త పాత్ర ఉందని తేలడంతో షాక్కి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో సైతం విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసానికి సూత్రధారి భర్తేనని తేలింది. స్వాతి స్నేహితురాలుగా ఆమె ఇద్దరు కుమార్తెలే యువకుడితో మాట్లాడినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.